లక్ష లక్ష కట్టు కొత్త పింఛన్లు కట్టట ఒక్క నెల ఇచ్చి బంద్ పెట్టిన సర్కార్ నేను చెప్పలే మునుగోడు ఉప ఎన్నిక కోసమే త్వరలో పాత జాబితాలోను కోత మూడు వందల అరవై అరవై సాఫ్ట్వేర్స్ తో కొత్త పేర్ల తొలగింపు త్రీ సిక్స్టీ సాఫ్ట్వేర్ అట కుటుంబంలో ఫోర్ వీలర్ బండి ఉన్న ఐదెకరాల పొలం ఉన్న పింఛన్ రద్దు టాటా ఏస్ టాక్సీ కార్ నడుపుకునే వాళ్ళ కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి ఈమె యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన లక్కాకుల ఇందిరా భర్త మహేందర్ చనిపోయారు ఇందిరకు సెప్టెంబర్ నెలలో మొదటిసారి వితంతు పెన్షన్ వచ్చింది ఆ తర్వాత నుంచి రావడం లేదు అడిగితే పెన్షన్ కట్ చేశారని ఆఫీసర్ల నుంచి సమాధానం వచ్చింది కారణం ఏందని ఆరా తీస్తే ఆమె భర్త పేరు మీద కారు ఉందని తేలింది అసలు విషయం ఏమిటంటే ఆమె భర్త ఎప్పుడో కారు అమ్మేశారు అయితే కారు కొనుగోలు చేసిన వ్యక్తి తన పేరు మీదకి మార్చుకోలేదు దీంతో ఇందిర కుటుంబంలో కారు ఉందని చెప్పి పెన్షన్ ఆపేసిరటోడి పెన్షన్ ఉన్నా ఇవన్నీ చెప్పిండ మనకప్పుడు మీకు పెన్షన్ ఉన్నా లేకపోతే ఏది మీకు కారు ఉన్నా బండి ఉన్నా టూ వీలర్ ఉన్నా పొలం ఉన్నా మీకు పెన్షన్లు ఇయ్యము అని చెప్పి నాకు చెప్పలే చెప్పలే వితంతు పెన్షన్లు అన్నాడు ఈ పిన్షన్లు అన్నాడు ఏ లేలో ఏ లేలో అన్నాడు ఇప్పుడు పైసలు లేక ఆఖరికి లక్ష మంది పింఛన్లు కట్ చేసిండట కొత్త వాళ్ళకు కరెక్ట్ గా ఏది మునుగోడు ఉప ఎన్నిక ముంగట ఇచ్చినట్టుగా యాక్టింగ్ చేసిండు అది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇచ్చినట్టుగా యాక్టింగ్ చేసిండు ఎన్నికలు అయిపోయి గడ్డకు పడంగానే మళ్ళా లక్ష పింఛన్లు కట్ చేసి కట్ చేసి పడేసి ఇది కేసీఆర్ తెలివి మూడున్నర ఏళ్ళు ఇయ్యలే పది లక్షలు పన్నెండు లక్షల మందికి ఇయ్యలేకుండా బంద్ చేసి ఇప్పుడు పాత పింఛన్లు కూడా కట్ చేస్తున్నాడు ఆ పాత ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా కట్ చేస్తున్నాడు టాటా ఏస్ అంటే ఏంటిది ఆటో ఏంటిది ట్రాలీ అది ట్రాలీ ఆటో ట్రాలీ ఆటో తోడుకుంటే కూడా పింఛన్ కట్టట నాలుగు పైల బండి అని మూడున్నర ఏళ్ళు ఊరించి ఊరించి కొత్త పిన్షన్లు ఇచ్చిన సర్కారు నెల రోజులకే ఉసూరు అనిపించింది కుటుంబ సభ్యులు ఎవరికైనా ఫోర్ వీలర్ బండి ఐదు ఎకరాల పొలం ఉందని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నారనే సాకులతో కొత్త పిన్షన్లలో కోత పెట్టింది ఫీల్డ్ ఎంక్వైరీ చేయించ చేయకుండానే కేవలం త్రీ సిక్స్టీ అనే సాఫ్ట్వేర్ సాయంతో ఒక్క క్లిక్తో కొత్త జాబితాలో లక్ష మంది లబ్ధిదారుల పేర్లను తొలగించింది పెన్షన్ కార్డులు డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి నెల రోజులకే పేర్లు తీసేయడంపై అర్హులైన లబ్ధిదారులు మండిపడుతున్నారు నిరుడు అప్లికేషన్లు తీసుకున్న తీసుకున్నాక ఫీల్డ్ ఎంక్వైరీ కోసం సర్కార్కు ఏడాది టైం ఉన్నప్పటికీ పట్టించుకోలేదని ఇప్పుడు కేవలం ఒక సాఫ్ట్వేర్ సాయంతో ఇలా పేర్లు తొలగించడం ఏంటని వారు ప్రశ్నిస్తా ఉన్నారు ఒక్క బండి ఉంటే పింఛనీయట చూడగా ఒక్క బండి స్కూటరో లేదా టాక్సీయో కారో ఏదో ఉంటే పెన్షన్ ఇంట్లో ఇంట్లోకి మరి కేసీఆర్కి ఎన్ని భూములు ఉన్నాయి ఎన్ని కార్లున్నాయి ఇప్పుడు రిటైర్ అయితే జీతం కదా దిగిపోతే పెన్షన్ కదా ఎమ్మెల్యేలకు ఏమో జీతాలు పెన్షన్లు వస్తాయి ఎన్ని ఉన్నా ఈ ముసలకి ముత్తుకో భర్త లేని వాళ్ళకు వీళ్ళకు మాత్రం పెన్షన్ మట్టి ఇవి లేవాట అందుకోసమే అనేటువంటి వ్యక్తి పరమ చెత్త మీరు అర్థం చేసుకోరు చెప్తున్నాగా ఇందులో అందరు ఉన్నారు ఇంకా చాలా పెన్షన్లు కట్ అయితే కొత్తగా పింఛన్లు ఈయన ఇచ్చింది ఏం లేదు కట్ చేసినా ఎక్కువ అంతే మళ్ళీ ఏమంటుడు రెండు వేల రూపాయలు ఇస్తున్న పెద్ద కొడుకు పెద్ద కొడుకు పెద్ద కొడుకు ఏం చేసిండు రెండు వేల రూపాయలు ఇచ్చి నువ్వు దాచుకున్న గల్ల పెట్టి ఎత్తుకొని పోయిండు ఖతం చేసి పడేసిండు ఎత్తుకొని పోయిండు ఎప్పుడో గల్ల అయిపోయింది నీ పని తెలంగాణ రాష్ట్రము ఇక వీడికి వచ్చింది ఆఖరికి ముసలోళ్ళ పైసలు ఎత్తుకపోయి ఖర్చు పెట్టుకుంటే తప్ప సంసారం నడవని కాడికి వచ్చింది తెలంగాణ గాజులు కాదు పైసలు కూడా గాదులు వలిగిపోయిన వాళ్ళటువంటి బొట్టు జరిపోయినటువంటి వాళ్ళ పైసలు తీసుకుపోయి బతున్నాడయా కేసీఆర్ అది పెద్ద కొడుకు